జ్ఞాన ఘంటారావాన్ని పలికించిన ఘనత శ్రీ నరేంద్రనాథ్ గారిది. ఆర్థిక స్తోమత లేని పేదలకు వారి వారి మతాలు సంప్రదాయాలను అనుసరించి సామూహిక వివాహాలు జరిపించి ప్రతి ఒక్క జంటకి పెళ్లికి కావలసిన తాళిబొట్టు, కాలి మెట్టెలు, పట్టు వస్త్రాలను అందించడమే కాకుండా వివాహానంతరం ఆ నవదంపతులు సుఖంగా తమ సంసార యాత్ర సాగించడానికి అవసరమైన స్టీల్ సామాన్లు, మంచం, పరుపు, బీరువ మొదలైన గృహోపకరణాలను ఉచితంగా అందించి వారి మనస్సులో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ధన్యజీవి మన చాగండ్ల నరేంద్రనాథ్. పేద ప్రజలే తన బంధుజనులని భావించి అనుక్షణం వారి అభివృద్ధి కోసం కలలు కంటూ వారి పురోగమనం కోసం తన చేతనైన రీతిలో సహాయ సహకారాలందిస్తూ వారికి ఒక స్వంత తోబుట్టువుల అన్ని కష్టసుఖాలలో తోడుంటూ మానవ జన్మకు ఒక సరికొత్త నిర్వచనమిస్తోన్న మహనీయుడు శ్రీ చాగండ్ల నరేంద్రనాథ్. ఏ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ అన్న సూక్తిని అనుసరించి యువకుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం కలిసి వచ్చేలా వారిలో క్రీడాస్ఫూర్తిని నింపడానికి, వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి అనువుగా మెదక్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, షటిల్ వంటి క్రీడా పోటీలను నిర్వహించారు. ఆసక్తి కలిగిన యువకులకు క్రికెట్ కిట్లను, ఇతర ఆట సామాగ్రిని ఉచితంగా అందజేశాడు. యువకుల్లో యువకుడిగా తాను ఒక యువకుడై వారితో ఆడి పాడి స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు మన నరేంద్రన్న. ఇన్ని రకాల కార్యక్రమాలలో తలమునకలై ఉన్న అలుపెరగని పోరాట పటిమతో ఇంకా సమాజానికి ఏదైనా చెయ్యాలనే ఆరాటం నరేంద్రన్న మనసును కలవరానికి గురిచేస్తూనే ఉంది. ఈసారి నరేంద్రన్న దృష్టిని ఆకర్షించిన సమస్య ప్రజారోగ్య సమస్య. తనొక డాక్టర్ కాడు, మరెలా ప్రజల ఆరోగ్య సమస్యలకి పరిష్కారం అందజేయడం? ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం అందరికీ తెలుసు. ఈనాటి సమాజంలో ప్రజలు ఎన్నో రకాలైన వ్యాధులకు గురవుతున్నారు. బీపీ, షుగర్, పక్షవాతం, కీళ్ల నొప్పులు, వెన్నెముక సంబంధిత వ్యాధులు, ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడే పేద ప్రజల పాలిట వరం సర్వరోగ నివారిణి అయిన కొరియన్ బెడ్లను ఎంతో ఖర్చు పెట్టి కొరియా దేశం నుండి తెప్పించి నరేన్ హెల్త్ కేర్ థెరపీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా ఆ చికిత్సా విధానాన్ని జాతి మతాలకి అతీతంగా వేల సంఖ్యలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చినవాడు మన నరేంద్రన్న. ఒక బెడ్ మీద పడుకుంటే 40 నిమిషాలు పడుకుంటే ఆ బెడ్ మీద 8 కిలోమీటర్ వాకింగ్ చేసినట్టయితుంది. దాని వల్ల షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉండడం జరుగుతున్నది. సిద్దిపేటలో ఎంతో మంది పక్షవాతం వచ్చిన వాళ్ళు మంచి అయినరు, లాభ ఉన్న వాళ్ళు బక్కగా అయినరు, వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎన్నో లాభం తీసుకున్నారు దాంతో. అది మెదక్ జిల్లా. మన దేశంలోని ఎన్నెన్నో ప్రాంతాలలాగే అక్కడ కూడా కాలుష్యపు విషకూరలు వికృత కరాళ నృత్యం చేస్తున్నాయి. అక్కడి నీరు ఫ్లోరైడ్ ప్రభావంతో కలుషితమయ్యింది. అక్కడి ప్రజలు ఆ కాలుష్యానికి బలై ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. అలాంటి వ్యాధి పీడితుల్ని చూసిన నరేంద్రన్న మనసు కరిగింది, మౌనంగా కన్నీరు కార్చింది. ఆ కన్నీటిలో నుంచి ఆ ప్రజానికానికి ఏదైనా చెయ్యాలనే వజ్ర సంకల్పం రూపుదాల్చింది. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం నరేంద్రన్న కార్యరంగంలోకి దూకాడు. సాంకేతిక నిపుణులతో సమాలోచనలు జరిపాడు. దాని ఫలితంగా నరేన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్లు నిర్మించి అందరికీ పరిశుద్ధమైన ఆరోగ్యకరమైన త్రాగునీటినందించిన కలియుగ భగీరథుడు మన నరేంద్రన్న. మనిషికి ఉద్యోగం, ఉపాధి అనేవి జీవితానికి పునాది వంటివి. నిరుద్యోగ యువతకు ఉచితంగా కార్ డ్రైవింగ్, వృత్తి విద్యా సదుపాయాలను కల్పించి వారి జీవన మార్గదర్శకుడిగా భాసిల్లుతున్నారు శ్రీ నరేంద్రనాథ్ గారు. మహిళలకు టైలరింగ్ను ఉచితంగా నేర్పించి దానిని జీవనోపాధిగా చూపి ఎంతోమంది జీవితాల్లో వెలుగుపూలు పూయించారు మన నరేంద్రన్న.
అంతేకాక ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా కంప్యూటర్ విద్యను సామాన్యులకు బీద ప్రజలకు సైతం అందించి అన్ని విధాలుగా నిరుద్యోగుల పాలిట ఒక పెన్నిధిగా వెలుగొందుతున్నారు నరేంద్రన్న. సాధారణంగా విద్యార్థులు 10th క్లాస్ అయిపోయిన తర్వాత వారు చదవాల్సిన ఉన్నత చదువులు కెరీర్ ప్లానింగ్ గురించి ఎంతో సందిగ్ధతకు గురవుతారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నరేంద్రన్న వారి ఉన్నత ప్రగతికి తోడ్పడేలా 10th తర్వాత వారి అభిరుచికి తగ్గట్టు ఏ కోర్సును ఎంచుకుంటే ఎలా విజయం సాధిస్తారు అన్న దానిమీద సమగ్ర అవగాహన కల్పించడానికి కెరియర్ ఓరియంటేషన్ ప్లాన్ను రూపొందించి ఆ వివరాలు పొందుపరిచిన 1,00,000 బ్రోచర్లను మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అందరికీ అందజేశారు. ప్రజల పెన్నిధి మా నరేంద్రన్నరా, ప్రజా సేవకే నడుంగట్టి నాడురా. పేద ప్రజల పెన్నిధి మా నరేంద్రన్నరా, ప్రజా సేవకే నడుంగట్టి నాడురా. మంచితనం లక్ష్యంగా మానవతే గమ్యంగా, మంచితనం లక్ష్యంగా మానవతే గమ్యంగా, తన స్వార్థం అది పెట్టి మెదకు ప్రజల మేలు తలచి అదలినాడురా. చాగండ్ల నరేంద్రన్న పేద ప్రజల పెన్నిధి మా నరేంద్రన్నరా, ప్రజాసేవకే నడుంగట్టి నాడురా. అందరికీ ఆయురారోగ్యం అందాలి అంటూ తలచాడు. ఆ కొరియా దేశం నుండి నెట్లెన్నో తీసుకొచ్చాడు. ఇంకా ఆ బెడ్లను వాడుకొని సదవకాశము నిరుపేద ప్రజలకందరికీ అందించాడు. యువకులకు ఉత్సాహం అందించాడు, పలు క్రీడలకు ప్రోత్సాహం అందించాడు. ప్రజల మనిషిగా నిలిచి మెదకు ప్రజల మేలు తలచి కదలినాడురా మన చాగండ్ల నరేంద్రన్న. పేద ప్రజల పెన్నిధి మా నరేంద్రన్నరా, ప్రజాసేవకే నడుంగట్టి నాడురా. ఫ్లోరైడు విషపు ఘోరలకు బలి అయ్యే బడుగు జనమంతా, తన వారే అంటూ తలచాడు. రోగులకు తోడు నిలిచాడు, ప్రజల కష్టాలను తనవిగా స్పందించాడు. పరిశుభ్రమైన నీటిని అందించాడు, సామాజిక వివాహాలు జరిపించాడు, నిరుపేదలకు వస్త్రాలను పంచించాడు. మంచితనం లక్ష్యంగా మెదకు ప్రజల మేలు తలచి కదలినాడురా మన చాగండ్ల నరేంద్రన్న. పేద ప్రజల పెన్నిధి మా నరేంద్రన్నరా, ప్రజాసేవకే నడుంగట్టినాడురా. ఉద్యోగం లేని యువకులకు ఊతంగా తాను నిలిచాడు. ఉచితంగా వృత్తి నైపుణ్యం అందరికీ అందజేశాడు. కారు డ్రైవింగులో ప్రావీణ్యం అందించాడు, పుట్టు మిషనుతో ఉపాధి దారి చూపించాడు. కంప్యూటరు విద్యని అందించాడు, ప్రజలందరి మంచిని ఆశించాడు. పేద ప్రజల పెన్నిధి మా నరేంద్రన్నరా, ప్రజాసేవకే నడుంగట్టినాడురా. మంచిత
మంచితనం లక్ష్యంగా మానవతే గమ్యంగా మంచితనం లక్ష్యంగా మానవతే గమ్యంగా తన స్వార్థం వదిలిపెట్టి మెదకు ప్రజల మేలు తలచి పేద ప్రజల పిన్నిధి మా నరేంద్రన్నరా ప్రజా సేవకే నడుం గట్టి నాడురా అను పెరగని పోరాటం సల్పిన అమరవీరుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ప్రియ శిష్యుడు పద్మశాలి కులంలో పుట్టిన జాతి రత్నం మన చాగండ్ల నరేంద్రనాథ్. గత 15 సంవత్సరాలుగా పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక నిర్వహిస్తూ వారికి అండదండగా ఉంటూ కుల బాంధవుడిగా వాసికెక్కారు శ్రీ చాగండ్ల నరేంద్రనాథ్ గారు. ఇన్ని చేసినా అతనిలోని అశాంతి సద్దు మణగలేదు. ఇంకా ఏదో చెయ్యాలి. ఈ సమాజానికి మంచి జరిగే కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చెయ్యాలనే తపన అతనిని పగలు రాత్రి వెంటాడడం మొదలుపెట్టింది. జానెడు పొట్టకు బుక్కెడు బువ్వనవుతా అంటూ చాగండ్ల నరేంద్రన్న ఆకలితో అలమటించే నిరుపేదలకు, ఆర్తులకు, అన్నార్తులకు ఎన్నో సందర్భాల్లో అన్నదానం చేశారు. పేదరికంతో మరణించి కనీసం అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోని ఎందరో నిరుపేదల అంతిమ యాత్రలకు, ఉత్తర క్రియలకు ఆర్థిక సహాయం అందించారు నరేంద్రన్న. వీటితో అతనిలోని మానవీయ కోణం కొంతవరకు ఉరట చెందింది. నరేంద్రన్న ఆధ్యాత్మిక చింతన అనిర్వచనీయమైనది. ఎన్నో దేవస్థానాలకు ఎన్నో విరాళాలనిచ్చారు. కొండపాక మరపడకలో 14/11/2012 1500 జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతం జరిపించిన వ్యక్తి మన నరేంద్రన్న. మొహర్రం సందర్భంగా ప్రతి ఏటా దాదాపు 5000 మంది ముస్లిం సోదరులకు ఆహార సదుపాయాన్ని అందించడమే కాకుండా జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలనుకునే ముస్లిం సోదరుల జీవితాశయానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం బక్రీద్ మాసంలో 2 ముస్లిం సోదరులకు హజ్ యాత్రకు కావలసిన రానుపోను ఛార్జీలతో పాటు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఎల్లడెలా వెళ్లివిరియింపచేస్తున్నారు నరేంద్రన్న. ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ఆయన సంపాదనలో కొంత భాగాన్ని ముస్లిం సోదరుల ఆహారం వస్త్రాలకై వెచ్చిస్తున్నారు. నరేన్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు చదువు కోసం ఆర్థిక సహాయం చేయటం, నీటి సరఫరా, ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం, అన్నదానం, వస్త్రదానం ఇలా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలను కావిస్తూ పేద ప్రజల పెన్నిధిగా నిలుస్తున్నారు మన నరేంద్రన్న. మెదక్ జిల్లా చరిత్రలోనే ఏ వ్యక్తి ఏ సంస్థ చేయని విధంగా మన నరేంద్రన్న పల్లె పల్లెలో వెలుగులు నింపడానికి స్ట్రీట్ లైట్స్ అంటే వీధి దీపాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామ మహిళా గ్రూపులకు అల్మారాలు, రైటింగ్ టేబుల్స్, కార్పెట్లను ఉచితంగా అందించారు నరేంద్రన్న. గ్రామ గ్రామాన యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్లు మరియు క్యారం బోర్డులను ఉచితంగా అందజేశారు. అంతేకాక మెదక్ జిల్లాలోని ప్రతి గ్రామానికి 10 డప్పులు, దేవాలయాలకు చూడచక్కని గోడ గడియారాలను నరేన్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందజేశారు. ఇలా ఎన్నో ఎన్నెన్నో విధాలుగా పేదలను, ఆర్తులను ఆదుకునే దీనబంధుగా వాసికెక్కిన మన నరేంద్రన్న ఈ కార్యక్రమాలన్నింటినీ ఎలాంటి విరాళాలు లేకుండా తన సొంత కష్టార్జితంతో చెయ్యటం నిజంగా ఒక అపూర్వమైన విషయం. ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టిమేలు తలపెట్టబోయ్ అనే నానుడిని అక్షర సత్యం చేస్తూ కేవలం మాటలతో పబ్బం గడపకుండా చెప్పిన ప్రతి మాటను, పనిని చేతలలో చేసి చూపుతున్నా, నేను చేస్తున్నది గోరంతా, చేయవలసింది కొండంతా అని వినమ్రంగా పలికే నరేంద్రన్న, నీకు హ్యాట్స్ ఆఫ్.